ओम श्री माते नमः श्री आदिशक्ति चैनल को स्वागतम सुस्वागतम मन चैनल नंदु भगवद्गीता యొక్క సారాంశాన్ని తెలియజేయాలనుకుంటున్నా భగవద్గీత యొక్క సారాంశాలను చాప్టర్స్ వైజ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం తప్పక చూడండి ఈరోజు మనము భగవద్గీత గురించి మరియు భగవద్గీత అధ్యాయాల గురించి చర్చించుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః హైందవ సంప్రదాయంలో పవిత్రమైనటువంటి గ్రంథం భగవద్గీత భగవద్గీత అనగా భగవంతుని మార్గంలో ప్రయాణం చేయడం ఒక్క మాటలో చెప్పాలంటే ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత ఈ భగవద్గీత పంచమ వేదమైనటువంటి మహాభారత గ్రంథంలో యుద్ధ పర్వంలో నుండి గ్రహించబడింది కురుక్షేత్ర యుద్ధ ప్రారంభ సమయంలో శ్రీ కృష్ణార్జున సంవాదంలో కృష్ణుడు గురువు అయి అర్జునుడి శిష్యునిగా చేసుకుని భగవద్గీతను బోధిస్తాడు ఈ భగవద్గీత 700 శ్లోకాలతో 18 అధ్యాయాలతో నిండి ఉంటుంది మొదట భగవద్గీత యొక్క 18 అధ్యాయాల యొక్క పేర్లను మరియు ఏ అధ్యాయంలో ఎన్నెన్ని శ్లోకాలు ఉన్నాయో తెలుసుకుందాం మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము 46 శ్లోకాలు రెండవ అధ్యాయము సాంఖ్య యోగము 72 శ్లోకాలు మూడవ అధ్యాయము కర్మయోగము 43 శ్లోకాలు నాలుగవ అధ్యాయము దివ్య యోగము 42 శ్లోకాలు ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము 29 శ్లోకాలు ఆరవ అధ్యాయము ధ్యాన యోగము లేదా ఆత్మ సంయమన యోగము 47 శ్లోకాలు ఏడవ అధ్యాయము విజ్ఞాన యోగము 30 శ్లోకాలు ఎనిమిదవ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము 28 శ్లోకాలు తొమ్మిదవ అధ్యాయము రాజవిద్య రాజగృహ యోగము 34 శ్లోకాలు పదవ అధ్యాయము విభూతి యోగము 42 శ్లోకాలు పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 55 శ్లోకాలు 12వ అధ్యాయం భక్తి యోగం 20 శ్లోకాలు 13వ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 35 శ్లోకాలు 14వ అధ్యాయం త్రిగుణ విభాగ యోగము 27 శ్లోకాలు 15వ అధ్యాయం పురుషోత్తమ యోగము 20 శ్లోకాలు 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగము 24 శ్లోకాలు 17వ అధ్యాయం శ్రద్ధాత్రేయ విభాగ యోగము 28 శ్లోకాలు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 78 శ్లోకాలు ఇక్కడ యోగము అనగా కలయిక లేదా ఉపయోగము అని అర్థం వస్తుంది యోగం అనగా జీవుడు పరమాత్మతో కలవడానికి యోగము అంటారు జీవుడు పరమాత్మతో కలవడానికి యోగములు ఉపయోగపడతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇట్ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి